మీరు ఎప్పుడు ప్రతి దాంట్లో ప్రతి స్టేజ్ షో స్టేజ్లో కావచ్చు, ప్రతి ఎక్కడైనా ఒక చిన్న ఫంక్షన్లో కావచ్చు, వన్ మ్యాన్ షోగా ఉండడానికి ఎక్కువగా ఇష్టపడతారు? ఎందుకు మీరే అంత అన్నట్టుగా వన్ మ్యాన్ షోగా ఎక్కువ మీరు ప్రిఫర్ చేస్తారు? ఎందుకు మీరే ఎక్కువగా మాట్లాడాలడానికి లేదా మీరే వన్ మ్యాన్ షోగా ఉండడానికి ఇష్టపడతారు? నాకు అర్థం కాదు ఆ ప్రశ్న. అంటే ఎక్కడ మీరు, సపోజ్ ఎగ్జాంపుల్ చెప్తాను, మీరు ప్రతిదీ అందరినంటే ఒక మనకు ఎంతమంది అయినా గొప్ప వాళ్ళు ఆత్మీయంగా ఉండొచ్చు, సపోజ్ మీరు రజనీకాంత్ గారు ఆత్మీయులు, బట్ ఒక పబ్లిక్ ప్లాట్ఫామ్లో ఉన్నప్పుడు వాళ్ళని వాడు వీడు అని సంబోధిస్తుంటారు మీరు. అంటే మీకు ఎన్న చనువు అన్నది పబ్లిక్ చూపిస్తుంటారు, అది ఎంతవరకు కరెక్ట్ అన్నది నేను. ఎన్టీ రామారావు గారు మహానుభావుడు, ఒక ఫంక్షన్లో నేను చంద్రబాబు చంద్రబాబు అంటుండేవాడిని, నన్ను మోహన్ బాబు అన్న అనేవాడు. చంద్రబాబు నాయుడు గారు అని అన్నాను, నా దగ్గర వీడియో ఉంది. గబక్కన మైక్ లాక్కొని ఆయన ఆ వేదిక మీద నేను, దాసనాండ గారు, రజనీకాంత్, రాఘవేంద్రరావు ఉన్నారు, అల్లరిపల్లి సీతో. ఓకే, గబక్కన మైక్ లాక్కున్నాడు ఆయన. ఏమది కొత్తగా మీరు ఏదో గారు అంటున్నారు, అది కదా అన్నయ్య. ఏమది నన్ను ఎన్టీ రామారావు అనలేదు కదా అన్నయ్య, రామారావు గారు అన్నారు. ఏం వారుకున్న చదువు తప్పే ఉంది అన్నాడు. ఆయన అన్నాడని అన్న కాదు, ఐ గివ్ రెస్పెక్ట్. ఎనీ ముఖ్యమంత్రి అయినా ఎవరైనా గౌరవిస్తాను. చంద్రబాబుని వాడు అని సంబోధించనే తప్పది, చంద్రబాబుని సంబోధిస్తారు. రజనీకాంత్కు నాకు ఇంకో అంబరీష్ అని మేమంతా స్నేహితులు కాబట్టి సహజంగా అది తప్పు అని అనడానికి మీరెవరు? వాడికి నాకు ఇష్టమైనప్పుడు, మా ఇద్దరికి ఇష్టమైనప్పుడు మీరెవరు? అంటే అసభ్య పదజాలం వాడినప్పుడు తప్పు. స్నేహపూర్వకంగా వాడు వీడు అని అంటే తప్పులేదు. రజనీకాంత్ నన్ను ఒకసారి దొంగ నా కొడుకుడు అన్నాడు, రామారావు గారిని పక్కన పెట్టుకుని. ఏది పబ్లిక్ ప్లాట్ఫామ్? పబ్లిక్లో. ఓకే, సరదాగా రామారావు గారు ఓరు పగలబడి వేడు ఆయన. అంటే అది సరదాగా వాడు అంటూ ఉంటాడు, వీ లవ్ అంత అది తప్పెట్టు అవుతుంది. అంటే ఇప్పుడు మీరు అన్నది మామూలుగా పబ్లిక్లో ఉన్నప్పుడు కాదు, పబ్లిక్ ప్లాట్ఫామ్లో అన్నాడా, స్టేజ్ మీద? మేము ఫంక్షన్ చేస్తుంటే. ఓకే, సరదాగా అన్నాడు. నేను అది మర్చిపోయాం, మీరు అడుగుతున్నారు కానీ మేము ఆత్మీయులు, సరదాగా మాట్లాడుకుంటూ ఉంటాం. ఓకే ఓకే. అంటే ఇప్పుడు మీ గురువు గారైన దాసరి గారు కూడా మిమ్మల్ని నాకు తెలిసి స్టేజ్ మీద ఎప్పుడు వాడు వీడు అని సంబోధించలేదు ఆయన? ఒక సందర్భంలో ఎప్పుడైనా మోహన అని, దాందేముంది అలా ఆయన ఒరే అంటే సంతోషం నాకు. ఓకే, అంటే నేను మాట్లాడేది ఏంటంటే రజనీ రాఘవేంద్ర గారు నన్ను సోదరా అంటాడు, అదే టాపిక్ వదిలేవండి కొంచెం. ఓకే ఓకే ఓకే. డైరెక్టర్స్ విషయానికి వస్తే రామ్ గోపాల్ వర్మ గారు, ఆయన ఎవరి మాట వినడు, మీరు అదే పరిస్థితి, ఇద్దరు కలిసి ఎలా ట్యూన్ అయ్యారు ఒక ప్రాజెక్ట్ రౌడీకి? రామ్ గోపాల్ వర్మ గారు ఎవరి మాట వినడు అనే సంగతి మీరు వాపస్ తీసుకోండి అని ఎలా అనుకుంటారు? ఎవరి మాట వినండి. ఓకే, నేను కూడా ఎవరి మాట విన్నాను ఎట్లా అనుకుంటారు? వినదకు ఎవరు చెప్పిన రామ్ గోపాల్ వర్మ మదరు సిస్టరు, వాళ్ళ నాన్నగారు, ఆ ఫ్యామిలీ నాకు బాగా ఇష్టం. నాకు సన్నిహితుడు ఆయన, ఆయన కుమారుడు. రామ్ గోపాల్ వర్మ డైరెక్షన్లో మేము రౌడీ చేసాం, వీఆర్ సక్సెస్ఫుల్. మేము పెట్టిన డబ్బు మాకు వచ్చింది, విపరీతమైన లాభాలు వచ్చినప్పుడు ఊహో అంటారు. మోర్ దెన్ దట్, రామ్ గోపాల్ వర్మ డైరెక్షన్, హ్యాట్స్ అప్ టు హిమ్, ద గ్రేటెస్ట్ టాలెంటెడ్ ఫెలో. కాబట్టి ఎవరి మాట వినడం అనుకోవద్దు. మీ ఇద్దరం సబ్జెక్టులు కూర్చున్నప్పుడు అడిగేవాడు, నేను ఇలా చెప్పేవాడు, నచ్చితే బాగుందనేవాడు, లేదా లేదులేండి అనేవాడు. ఓకే, ఆ వర్డ్ వాపస్ తీసుకుంటున్నాను. ఏది ఎవరి మాట వినడు కాదు, స్ట్రైట్ ఫార్వర్డ్ అంటే ముక్కుసూటిగా ఉంటాడు, తనకు నచ్చింది తనకు నచ్చిందే చేస్తుంటారు, మీరు అంతే. అలాంటి వ్యక్తులు ఇద్దరు ట్రావెల్ చేస్తున్నప్పుడు ఎక్కడో క్లాష్ వస్తుంటుంది, అలాంటిది ఎప్పుడు మీ క్లాష్ రాలేదు, రాదు, రాబోదు. ఓకే, రామ్ గోపాల్ వర్మ నాకు క్లాష్ రాలేదు, రాదు, రాబోదు. అండ్ ఆయన బెస్ట్ ఫ్రెండ్, నా బెస్ట్ ఫ్రెండ్ మోహన్ బాబు గారు అని స్టేజ్ మీద అనౌన్స్ చేశారు కదా. ఎస్.